కళ్యాణ్ తెలుగుదేశం బంధం గురించి రకరకాల ఊహాగానాలు ఏర్పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ దగ్గర తన ఫోన్ నెంబర్ ఉందని ఇటీవల లోకేష్ బాబు చెప్పుకొచ్చాడు. తామిద్దరం పలుసార్లు కలిసి మాట్లాడామని కూడా చెప్పుకొచ్చాడు. ఈ విధంగా పవన్ తనకు టచ్లో ఉన్నాడని లోకేష్ బాబు లీక్ ఇచ్చాడు. ఈ సంగతి అలా ఉంటే పవన్ కళ్యాణ్తో 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనే ప్రచారం ఆసక్తిదాయకంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా జనసేన అధినేత చెప్పుకొచ్చాడు. బాబు పాలన అవినీతి మయం అయిందని, తనతో టీడీపీ ఎమ్మెల్యేలే అన్నారని, మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు తనతో ఈ మాట అన్నారని పీకే చెప్పుకొచ్చాడు. ఇలా చెప్పడం వెనుక వ్యూహముందా అనేది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది. తనతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పడం పవన్ కళ్యాణ్ ఉద్దేశంలో ఉందనే మాట వినిపిస్తోంది. అది కూడా 40 మంది. వాళ్ళంతా చంద్రబాబు పాలనను విమర్శించారట. బాబు పాలన అవినీతి మయం అయిందని తనతో అన్నారట. ఈ విషయాలన్నీ పవన్ చెప్పుకున్నవే. మరి 100 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారనుకుంటే వారిలో 40 మంది తనకు టచ్లో ఉన్నారని పవన్ చెప్తున్నాడు. ఇది సంచలనాత్మకమైన అంశమే. ఆల్రెడీ చంద్రబాబు పాలనపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తే చాలా మంది ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిజంగా కొంతమంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూసే అవకాశమూ లేకపోలేదు. మరి వారి సంఖ్య 40 మంది ఉందంటే చాలా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి అయితే టీడీపీ ఎమ్మెల్యేలో చాలామంది మీడియా ముఖంగా పవన్ని తిడుతున్నారు. తీరా ఎన్నికల సమయానికి వీరిలో ఎవరైనా జనసేన వైపు దూకుతారేమో చూడాలి.